బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులపై వరుసగా బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ఆక్రమణకు గురైన చెరువుల ప్రాంతాలను తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ట్రై సిటీ పరిధిలో అక్రమంగా చెరువుల్లో ఆక్రమణలకు పాల్పడి నిర్మాణాలను గుర్తించేందుకు హైడ్రా కమిషనర్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇక ఇందులో భాగంగా యాప్రాల్, అమీన్పూర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి వివరాలు ఆరా తీశారు. చెరువులు ఎంతవరకు ఆక్రమణకు గురయ్యాయో తెలుసుకున్నారు. అక్రమంగా జరిగిన నిర్మాణాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు. 2 వారాల అనంతరం అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా చెరువును ఆక్రమించినట్లుగా నిర్ధారణ అయితే తగు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలించారు. అయితే దీనికి సంబంధించి విచారణ కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రైట్ రాంప్రసాద్, ఒకవేళ విచారణలో అవి ఖచ్చితంగా చెరువులను ఆక్రమించినట్లు తెలిస్తే తగు చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు ఆయన. ఎటువంటి చర్యలు ఉన్నాయి? దీనికి సంబంధించిన విచారణ ఇప్పటి వరకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం హైదరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు రకాల వ్యూహాలు ప్రణాళికలు ముందుకు అవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ లో మనం చూసినట్లయితే గత 50 ఏళ్లలో క్రితం ఉన్నటువంటి చెరువులు చాలా వరకు ఎంక్రోచ్మెంట్ ఆక్రమణకు గురైనాయి అని చెప్పేసి అయితే గమనించిన నేపథ్యంలో హైదరాబాద్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈవీడిఎం ను హైదరాగా నామకరణం చేస్తూ అయితే దానికి ఐజీ స్థాయిలో ఏవి రంగనాథ్ అధికారిని కూడా నియమిస్తూ అయితే హైడ్రా కమిషన్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో హైడ్రా కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు అసెట్ ప్రొటెక్షన్ అనేది ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని చెరువులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ ఆక్రమణకు గురైనటువంటి అయితే ప్రత్యేకంగా కూడా చర్యలు తీసుకునేందుకు అయితే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే రాష్ట్రంలో సంబంధించి నేరుగా క్షేత్రస్థాయిలో యాప్రాల్, అమీన్పూర్ లాంటి ప్రాంతాల్లో అయితే నేరుగా రంగంలో దిగినట్టయితే మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఎక్కువగా ఫిర్యాదులు ఏదైతే చేస్తున్నారో అంటే గతంలో ఇక్కడ చెరువులు ఉండేది, ప్రస్తుతం అది ఆక్రమణకు గురయ్యాయంటూ వచ్చిన ప్రతి ఫిర్యాదును కూడా ఇటు హైదరాబాద్లో అయితే తీవ్రంగా వాళ్ళు క్షేత్రస్థాయిలో విచారణ జరపడంతో పాటు 2 వారాల గడువులో దానిపై పూర్తి స్థాయిలో విచారణ పూర్తి అనంతరం అయితే చర్యలు కూడా వెనకాడేది లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అసెట్స్ ను కాపాడమే లక్ష్యంగా అయితే హైడ్రా రూపకల్పన జరిగిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో ఈ 2 ప్రాంతాలే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువులు గాని ఆస్తులు గాని ఎక్కడైతే ఆక్రమణ గురై ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన కూడా ఈ యొక్క హైడ్రా పూర్తి స్థాయిలో తన చర్యలను చూపించబోతున్న నేపథ్యంలో హైదరా అనేది ప్రత్యేకంగా ఇటు మనం చూసినట్లయితే జిఐడి నుంచి ఒక అటానమస్ బాడీగా ఏర్పడడంతో అయితే అన్ని శాఖల పైన కూడా హైడ్రా ప్రభావం ఉంటుంది. అంటే అక్కడ అనుమతించినటువంటి అధికారుల పైన కూడా ప్రత్యేకంగా కోర్టుకు సంబంధించినటువంటి చర్యలే కానీ అదేవిధంగా ప్రత్యేకంగా అడిషనల్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క హైడ్రాకు కూడా పూర్తి స్థాయిలో చైర్మన్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండడంతో పాటు సభ్యులుగా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ గానీ అదేవిధంగా మేయర్ తో పాటు ఉన్నతాధికారులు అందరూ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ఏదైతే గుర్తిస్తుందో విచారణ చేసిన అనంతరం కనుక అక్కడ ప్రభుత్వ భూమి కనుక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కనుక ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ కి సంబంధించి కూడా ఆక్రమణ జరిగినట్లు కనుక తెలియనట్లయితే అక్కడ ఎలాంటి ఆలోచన లేకుండా వాటిని తొలగించేందుకు కూడా హైదరాకు పూర్తి స్థాయిలో అధికారులు ఉన్న నేపథ్యంలో ఇటు రంగనాథ్ ఏవి రంగనాథ్ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి విచారణలో కూడా అక్కడ అధికారులకు సంబంధించినటువంటి స్థానిక అధికారులతో కూడా చర్చలు జరపడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా అంటే గతానికి భిన్నంగా అంటే గతంలో ఇక్కడ చెరువులు ఉండేవి కానీ ప్రస్తుతం ఇక్కడ నిర్మాణాలున్నటువంటి అన్ని అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజల నిర్ణయంతోనే తదుపరి చర్యలు తీసుకునేందుకు ఇటు హైదరాబాద్ అయితే ముందుకు సాగుతున్నట్టు మనకు తెలుస్తోంది. అందులో భాగంగా రానున్న రోజుల్లో హైదరాబాద్ లో మనం చూడవచ్చు ఇప్పటికే సుమారు 3000 వరకు చెరువులు కూడా ఆక్రమణకు గురయ్యాయని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో వాటి అన్నిటినీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కావడంతో తిరిగి వాటిని సేకరించుకున్నటువంటి పనిలో అయితే హైదరా పుస్తకాల్లో నిమగ్నం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణతో అయితే హైదరాబాద్ సంబంధించినటువంటి అధికారులు అయితే కేంద్ర
వాళ్ళు వెళ్ళి అయితే అక్కడ విచారణ చేస్తా ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.